ముఖ్యంగా పోలీస్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, ఇరిగేషన్ అధికారులకి, వ్యవసాయ అధికారులకి అందరికి కూడా చెప్తా ఉన్నా, నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని కావచ్చు, దొంతాలి గ్రామానికి మాత్రం మా మల్లేని వెంకయ్యనాయుడు గారు ఎమ్మెల్యే, దాంట్లో రెండు ఆలోచన కూడా లేదని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మొత్తం కూడా అటు నేను కానీ, గౌరవ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ, మేమందరం కూడా వెంకయ్యనాయుడు గారి సూచనలని సలహాలను తీసుకుని ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారికి కూడా చెప్తూ ఉన్నా, ఈ గ్రామంలో భిన్న పార్టీలు అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, కానీ అటు నేను, ఇటు మంత్రి గారు, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వం మొత్తం ఈ యొక్క దొంతాలి గ్రామంలో మీరేమి చెప్తే జరగాల అని చెప్పినప్పుడు, మీరు కూడా గ్రామంలో తరతమ భేదాలు లేకుండా అన్ని పార్టీల్ని కలుపుకొని, అందరినీ కలుపుకొని, ఎక్కడ ఏ సమస్య లేకుండా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పెద్దలు వెంకయ్యనాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చాలా మంది వచ్చి ఉన్నారు, వాళ్ళందరికీ నేను మనం చేసేది ఒకటే, మేము అందరం కూడా శక్తి మేర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. మీ కాడి నుంచి మేము ఆశించేది ఒకటే, ఒకే ఒకటే, అది ఓటు అనుకుంటారేమో, ఓటు కూడా కాదు, ఓటు 2024లో ఓటు కాదు. దయచేసి ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవద్దు. గ్రామం ఉన్న తర్వాత చాలకాడనో, చెట్ల కాడనో, పుట్ల కాడనో, తట్ట కాడనో, పాల కాడనో, మజ్జిగ కాడనో, నీళ్ల కాడనో, పెరుగు కాడనో తగాదాలు వస్తాయి, రాకుండా ఉండవు. ఆ తగాదాలు వచ్చినప్పుడు గ్రామంలో పెద్దలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకోండి. అనుభవమే చెప్తూ ఉన్నా, నేను దాదాపుగా నా జీవితంలో ఒక 7 నెలలు జైల్లో ఉన్నా, ఒక 23 కేసుల్లో పోయి కాలేజీ చదువుల నుంచి కొట్లాట్లు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, అనేక ఉద్యమాలు కావచ్చు, ఆ బాధతో చెప్తూ ఉన్నా, బాధ ఎలా ఉంటుందో తెలిసి చెప్తూ ఉన్నా, మనకి టైం బాగాలేకుంటే, మనకి దరిద్రం పడితే పోలీస్ స్టేషన్ పోవాలా అంటే, దాని అర్థం పోలీస్ స్టేషన్ని అగరపరుస్తున్నాయి కాదు, పోలీస్ స్టేషన్కి మంచి పని కోసం పోండి. అయ్యా మా గ్రామంలో దొంగలు ఉండాలి అమ్మని చెప్పండి, తగాదాలు పెట్టుకుని మాత్రం పోలీస్ స్టేషన్ కాడికి పోవకండి. పోలీస్ స్టేషన్లకు పోతే ఆ రోజు నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది. మనం అందరం కూడా చిన్న చిన్నోడమే, ఇక్కడ ఎవరు భూస్వాములు లేరు, ఇక్కడ ఎవరు ఆక్వా వ్యాపారస్తులు లేరు, ఇక్కడ ఎవరు గ్రానైట్ వ్యాపారస్తులు లేరు, మనం అంతా చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి పోలీస్ స్టేషన్ల కాడికి పోయి లాయర్ చుట్టూ తిరిగి మన జీవితాలు మొత్తం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి, మన వల్ల మన భార్య మన బిడ్డలు ఇబ్బందులు పడే పరిస్థితి. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. మీరు మాకు చేయాల్సింది ఒకటే, ఏ గ్రామంలో కూడా తగాదాల పేరుతో పోలీస్ స్టేషన్ వెళ్ళలేకద్దు. తగాదాలు వచ్చినప్పుడు మీ గ్రామంలో 10 మంది కూర్చొని పరిష్కారం చేసుకోండి. మేమే కాకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీ గ్రామానికి అండగా ఉంటారు, వెంకయ్యనాయుడు గారికి అండగా ఉంటారు, అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని తరతమ భేదాలు లేకుండా గ్రామం అంతా ఒక్కటే. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి నచ్చిన పార్టీకి 1 ఓట్లు వేసుకుంటారు, ఎవరు నచ్చిన 1 కోట్లు వేసుకుంటారు.